आरआरसी ग्रुप डी ग्रांड टेस्ट 16 फिजिक्स सब्जेक्ट क्वेश्चंस। क्वेश्चन नंबर 10, हू वाज द इन्वेंटर ऑफ एक्सरेस। एक्स किरणालु कनुगुन्न शास्त्रवेत्त लेदा आविष्कर्त एवरु। डैट बिट एक्स किरणालनु कनुगुन्न वारु रांटिजन। इतनु 1895 संवत्सरंलो కూలిర్జ్ నాళము ప్రయోగము ద్వారా ఎక్స్ కిరణాలు ఉత్పాదన చేయడం జరిగినది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి అనేది సరి అయిన సమాధానము. అయితే ఆ రోజుల్లో ఆ కిరణాల యొక్క ప్రాపర్టీస్ ఏమిటో తెలియనప్పుడు విడుదలైన కిరణము తెలవదు కాబట్టి దాని పేరు ఎక్స్ అని ఆ రోజు వారు అనుకున్నారు. ఈనాటికి కూడాను ఆ కిరణాలను ఆ కొత్త పేరు అనేది ఆవిష్కరణ చేయడము కానీ కొత్త అంశాలను వివరించడము కానీ దానికి సంబంధించి ఈనాటికి జరగలేదు. కావున ఆ కిరణాలను అట్లాగే ఎక్స్ కిరణాలు అంటే ఏవో తెలియనటువంటి ధర్మాలు కలిగి ఉన్న కిరణాలుగా వాటిని పిలుస్తున్నాం. సో ఎనీహౌ ఎక్స్ కిరణాల ఆవిష్కర్త రాంటిజెన్. క్వశ్చన్ నెంబర్ 52, ద మీటర్ దట్ మెజర్స్ ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్ ఈజ్ కాల్డ్. వాహనము యొక్క వడిని కొలిచే పరికరమును ఏమని పిలుస్తారు? వాహనము యొక్క వడిని కొలిచే పరికరము స్పీడోమీటర్. స్పీడోమీటర్ సహాయంతో వాహనము ఎంత ప్రయాణం చేస్తుంది, ఎంత వేగముతో ప్రయాణం చేస్తుంది అనే విషయాన్ని మనము పరిశీలన చేసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓడోమీటర్ ఇది డిస్టెన్స్ దూరాన్ని కొలిచే పరికరం. బారోమీటర్ అనేటువంటి ఈ పరికరాన్ని వాతావరణ పీడనం కొలవడానికి ఉపయోగిస్తాం. సరే, ఇక్కడ ఇవ్వబడినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ స్పీడోమీటర్, అది ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 16, వాట్ విల్ బి ద ఎనర్జీ ప్రాసెస్డ్ బై ఏ స్టేషనరీ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 10 kg ప్లేస్డ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 20 meters అబౌవ్ ద గ్రౌండ్. భూమి నుండి 20 meters ఎత్తులో ఉంచిన 10 kilos ద్రవ్యరాశి యొక్క స్థిరమైన వస్తువు కలిగి ఉన్న శక్తి ఏమిటి? వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఇది భూమి అని భావిద్దాం. భూమిపై నుండి ఒక వస్తువు 20 meters ఎత్తులో ఉంది. ఇది 20 meters. ఈ 20 meters ఎత్తులో ఇక్కడ ఒక వస్తువుని ఉంచాము, రైట్. ఆ ఉంచబడిన వస్తు ద్రవ్యరాశి 10 kg. భూ వాతావరణములో ఉన్న వస్తువుపై పనిచేసే గురుత్వ త్వరణం విలువ 9.8 m/s². కానీ ఇక్కడ ఇవ్వబడిన విలువ 10 m/s². అడిగిన ప్రశ్న ఏమిటి అంటే అది కలిగి ఉండేటువంటి ఎనర్జీ ప్రాసెస్డ్ బై ఏ స్టేషనరీ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్. భూమి నుండి కొంత ఎత్తులో ఉన్నటువంటి వస్తువు కలిగి ఉండే శక్తి స్థితి శక్తి. ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్ స్టేట్ ఆఫ్ పొజిషన్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ PE = mgh. పొటెన్షియల్ ఎనర్జీ PE = mgh. ఇందులో m అనగా ద్రవ్యరాశి మాస్, ఎన్ని కిలోలు 10. g అనగా గ్రావిటీ, గ్రావిటీ ఎంత ఉంది 10 × 10. h వాల్యూ 20 meters. 20 meters ఇవ్వబడింది. mgh ఇది స్థితి శక్తి యొక్క ఫార్ములా, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా mgh. ఇక్కడ m అనగా ద్రవ్యరాశి, ఎన్ని కేజీలండి 10 kg. 10. g అనేది 10 m/s². 10. h వాల్యూ ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది, 20 meters. సో 20. 1, 2, 3 0s ఉన్నాయి. 2000. శక్తికి ప్రమాణాలు జౌళ్ళు.
స్థితి శక్తికైనా గతి శక్తికైనా శక్తికైనా పనికైనా ఇటువంటి అన్నిటికి సాధారణ ప్రమాణము జౌల్ కాబట్టి స్థితి శక్తి PE is equal to 2000 జౌల్ బట్ ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో 2 జౌల్ కరెక్ట్ కాదు B 20 kilojoule ఇది సరైనది కాదు ఇక్కడ 200 జౌల్ అది కాదు 2k జౌల్ yes 2000 ని 2 కిలో జౌల్స్ అని చెప్పడం తప్పు కాదు 2000 means kilo joule so option D is the correct one for this question question number 69 light is a dash wave కాంతి ఒక డాష్ తరంగము లాంగిట్యూడినల్ లాంగిట్యూడినల్ రూపంలో ప్రయాణించేది అనుదైర్ఘ్య రూపంలో ప్రయాణించేది కేవలము ధ్వని తరంగాలు మాత్రమే కాబట్టి ఆప్షన్ ఏ కాదు ఆప్షన్ బి కాంతికి ఎలాస్టిక్ సాగే గుణము ఉండదు ఆప్షన్ సి తిర్యక్ yes ట్రాన్స్వర్స్ నేచర్ ఉంటుంది అందుచేత లైట్ ఈజ్ ఏ డాష్ వేవ్ కాంతి ఒక డాష్ తరంగము అంటే అది తిర్యక్ తరంగ రూపంలో ప్రయాణం చేస్తుంది లైక్ దిస్ సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ ది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇస్ కన్సర్న్ విత్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమము అనేది ఏ నిత్యత్వ నియమానికి అనుగుణంగా ఉంది ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమము అనేది dq is equal to du plus dw ఇందులో q అనేది ఉష్ణ శక్తి ఈ ఉష్ణ శక్తిలోని మార్పు change in the heat energy is equal to change in the internal energy u means internal energy du means change in the internal energy antarika shakti loni marpu mariyu dw means w means work pani dw means change in the work anaga ఇవ్వబడిన శక్తిలోని ఉష్ణ శక్తిలోని మార్పు అంతరిక శక్తి మరియు పని జరుగుటకు దోహదపడింది కాబట్టి ఇక్కడ మొత్తము కూడా దేనికి సంబంధించిన అంశాలు తెలియజేస్తున్నాయి శక్తికి సంబంధించినవి దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఎనర్జీ దట్ ఈజ్ వై హియర్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ Question number 78. Which of the following has highest penetration power? క్రింద ఇవ్వబడిన వాటిలో అత్యధికంగా చొచ్చుకుపోయే లక్షణము ఏ కిరణాలకు ఉంది? ఆప్షన్ ఏ ఆల్ఫా, ఆప్షన్ బి బీటా, ఆప్షన్ సి గామా, ఆప్షన్ డి ఆల్ హావ్ సేమ్ పెనట్రేషన్ పవర్. ఆల్ఫా బీటా గామా కిరణాలు అనేవి రేడియోధార్మిక పదార్థము నుండి విడుదలయ్యే సందర్భంలో ఈ ఆల్ఫా బీటా గామాలు బయటకు వస్తాయి ఆల్ఫా బీటా గామా కిరణాలు అనేవి ఒక రేడియోధార్మిక పదార్థము నుంచి విడుదల కావడం జరుగుతుంది విడుదలయ్యే సందర్భంలో ఆల్ఫా కణాలు లేదా కిరణాలు అనేవి పదార్థము నుండి బయటకు రాగానే ఇమీడియట్గా వెంటనే ఒకవైపుకు మళ్ళీ ప్రయాణిస్తాయి ఇవి ఆల్ఫా బీటా కిరణాలు అనేవి కొంత పైకి ప్రయాణం చేసి అంటే వీటికన్నా కొంచెం ఎక్కువ దూరం వరకు ప్రయాణము చేసి అవి కూడా మరొక వైపుకు వంగి ప్రయాణం చేస్తాయి కానీ గామా కిరణాలు అనేవి అవి విడుదల కాగానే నేరుగా ప్రయాణించే లక్షణము కలిగి ఉంటుంది కాబట్టి అత్యధికంగా చొచ్చుకుపోయే అత్యధికమైన శక్తి కలిగి ఉండే కిరణాలు గామా కిరణాలు అందుచేత గామా కిరణాలు అనేవి సరైన సమాధానము సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఇయర్ Question number 82. A man
standing in between two parallel cliffs produces a sound, and first echo is heard after 2 seconds, and second echo is heard after 3 seconds. If the speed of sound in air 340 meter per second, then find the distance between two cliffs. రెండు సమాంతర శిఖరాల మధ్య నిలబడి ఉన్న వ్యక్తి ధ్వనిని ఉత్పత్తి చేస్తాడు మరియు మొదటి ప్రతిధ్వని 2 సెకండ్ల తర్వాత మరియు రెండవ ప్రతిధ్వని 3 సెకండ్ల తర్వాత వినపడుతుంది. గాలిలో ధ్వని వేగము 340 మీటర్ పర్ సెకండ్ అయితే ఆ రెండు శిఖరాల మధ్య దూరాన్ని కనుక్కోండి. ఏ అనే ఒక శిఖరం ఇక్కడ ఉంది, బి అనే మరొక శిఖరము ఇక్కడ ఉంది అని భావిద్దాం. ఈ రెండు శిఖరాల మధ్య వ్యక్తి ఉన్నాడు. మొదటి ప్రతిధ్వని వినడానికి ఎంత సమయం పట్టింది? 2 సెకండ్లు. ఉదాహరణకి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అని భావిద్దాం. ఎస్, వ్యక్తి ఈ రెండిటి మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తి ధ్వనిని విడుదల చేస్తే ఆ ధ్వని ఇక్కడకు వెళ్ళి వెనక్కి మరలి వచ్చి మళ్ళీ అతన్ని చేరింది. ఇక్కడ ఉన్న వ్యక్తి విడుదల చేసిన ధ్వని ఏ అనే ఒక శిఖరాన్ని తాకి వెనక్కి మరలి వచ్చి యథాస్థితిని చేరడానికి ఇక్కడ మొదటి సందర్భంలో పట్టినటువంటి సమయము మొదటి ప్రతిధ్వని 2 సెకండ్లు. కాబట్టి 2 సెకండ్స్ తీసుకుందాం. క్లియర్. మరియు రెండవ ప్రతిధ్వని ఇక్కడ నుండి ఇలా వెళ్ళి వెనక్కి వచ్చి యథాస్థితికి చేరడానికి ఇక్కడ పట్టిన సమయము 3 సెకండ్లు. ఇక్కడ 2 సెకండ్లు, ఇక్కడ 3 సెకండ్లు. గాలిలో ధ్వనివడి కేస్ 1, కేస్ 2 రెండు సందర్భాలు తీసుకుందాం. మొదటి సందర్భంలో ధ్వనివడికి ఫార్ములా మనకు తెలుసు, D/T అని. ఫస్ట్ కేస్ చూస్తున్నాం, కేస్ 1. ఇది కేస్ 1 అనుకుందాం, ఇది కేస్ 2 అని భావిద్దాం. కేస్ 1లో V ఈజ్ ఈక్వల్ టు D/T. V అంటే ఏంటి? ఇక్కడ గాలిలో ధ్వని వేగం ఎంత ఇచ్చారండి? 340 ఈజ్ ఈక్వల్ టు దూరము ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి మరలా వెనక్కి మరలి యథాస్థితికి రావాలి. అంటే ఇటు ఎక్స్ మళ్ళీ ఇటు ఎక్స్, టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 2x బై ఎంత సమయం పట్టింది ఇక్కడ నుంచి ఇటు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడానికి? 2 సెకండ్స్. ఇప్పుడు 2 క్యాన్సిల్ చేద్దాం. అప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అయిపోయింది? 340 మీటర్స్. అనగా మొదటి సందర్భంలో ఈ వ్యక్తికి శిఖరానికి మధ్య ఉన్న దూరము 340 మీటర్లు. నౌ కేస్ 2, విజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. విజ్ ఈక్వల్ టు గివెన్ 340 ఇచ్చారు. ఇజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ మీన్స్ 2x. టీజ్ ఈక్వల్ టు గివెన్ రెండవ ప్రతిధ్వని వినే సందర్భంలో 3 సెకండ్ల సమయం తీసుకుంది. 2 1s 2 1s 1 4 7s 0. Therefore, by cross multiplication, x is equal to 700. 7 3s 21 3 7s 21. 3 1s 3 plus 2 5. డైరెక్ట్ కొన్ని నోట్ చేయొచ్చు, 17 3s 51. సో 510 మీటర్స్. ఇది 510 మీటర్లు. దేర్ఫోర్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన విషయము ఏకి బికి మధ్య దూరం ఎంత.
340 plus 510, 300 plus 500, 800, 40 plus 10, 50. So 850 meters distance. The total distance is 850 meter. So option C is the correct one for this question. Question number 89. Calorie is the unit of. Calorie deni yokka unit. Calorie anedi usna shakti ni koliche pramanamu. Option B is the correct one. Temperature anedi deeniki pramanalu kelvin lu celsius fahrenheit lo chebutam. Ustranni maatrame manamu calorie lo chebutam. Power అనేటువంటి దానికి హెచ్ పి హార్స్ పవర్ వాట్ అనే ప్రమాణాలు ఉన్నాయి. శక్తి ఎనర్జీకి ప్రమాణాలు ఎర్గ్ జౌలు కిలోవాట్ అవర్ ఎలక్ట్రాన్ వోల్ట్ వీటిల్లో చెబుతాం. కేవలం ఉష్ణ శక్తిని మాత్రమే పదార్థాల యొక్క శక్తిని మాత్రమే క్యాలరీస్లో తెలియచేస్తారు. కాబట్టి ఇక్కడ బి ఇస్ ద కరెక్ట్ వన్. నమస్కారం సార్, వెల్కమ్ టు ఐఏసీ ఇన్స్టిట్యూట్. మనము ఆర్ఆర్సీ గ్రూప్ డి కెమిస్ట్రీ గ్రాండ్ టెస్ట్లను ప్రిపరేషన్లో భాగంగా నా నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ నంబర్ 16. చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఆస్పిరిన్ ఈజ్ ఏ. ఆస్పిరిన్ అన్నది ఒక యాక్చువల్గా ఇక్కడ యాంటీపైరెటిక్స్ అని ఉంటాయండి. యాంటీపైరెటిక్స్ మీన్స్ శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసేవి. అండ్ హెల్దీ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఈస్ 36.9 degree Celsius, or we can say 310 Kelvins, or we can say 98.4 Fahrenheit. Now, అంటే ఇది ఆరోగ్యమైన యొక్క శారీరక శరీర ఉష్ణోగ్రత. ఇంతకన్నా పెరిగితే అంటే మన ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసుకోవాలి. అవాటిగా యాంటీపైరెటిక్స్గా ఉపయోగిస్తాం. ఇక్కడ యాంటీపైరెటిక్స్గా సాధారణంగా మనము పారాసెటమాల్ ఉపయోగిస్తారండి. అలానే మనకు రిచ్ ఐబోప్రోఫెన్ను ఉపయోగిస్తారండి. పారాసెటమాల్, ఐబోప్రోఫెన్, అలానే ఆస్పిరిన్ను కూడా ఉపయోగిస్తాం మనము. ఆస్పిరిన్ అనగా ఏఎస్ఏ చే షార్ట్ ఫామ్తో సూచిస్తారండి. ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్, పేరులోనే ఉంది ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్. ఆస్పిరిన్ ఒక ఏఎస్ఏ ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్. ఇక్కడ ఇప్పుడు బెంజిన్ పైన, ఇది బెంజిన్, బెంజిన్ పైన సిఓఓహెచ్ కార్బాక్సిలిక్ గ్రూప్, అలాంటి దాని పక్కన ఓహెచ్ గ్రూప్ ఉన్నట్లయితే దీనిని సాలిసిలిక్ యాసిడ్ అంటారండి. సాలిసిలిక్ ఆమ్లము అంటారు. నంబర్ వన్. నంబర్ టూ చూడండి, ఎసిటిక్ ఆమ్లం సిహెచ్ త్రీ సి డబుల్ బాండ్ ఓహెచ్ ఎసిటిక్ ఆమ్లం. ఇక్కడ ఓహెచ్ పైన మైనస్ వన్, ఇక్కడ సి పైన ప్లస్. అండ్ ఇక్కడ థర్డ్ వన్ చూడండి, సిహెచ్ త్రీ సి డబుల్ బాండ్ ఓ ప్లస్. దీన్ని ఏమంటారు అంటే ఎసిటైల్ గ్రూప్ అంటారండి, ఎసిటైల్ సమూహము అంటారు. ఇప్పుడు మనకు బెంజిన్ పైన, ఇది బెంజిన్, బెంజిన్ మీద సిఓఓహెచ్, దాని పక్కనే ఓహెచ్ ఉన్నట్లయితే ఏమంటారు సాలిసిలిక్ ఆమ్లం అంటారు. ఈ సాలిసిలిక్ ఆమ్లంలో హైడ్రోజన్ ప్లేస్లో నేను ఏం రాశానంటే ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ సిహెచ్ త్రీ రాశాను. అంటే ఇప్పుడు ఇక్కడ హైడ్రోజన్ మీద ప్లస్, ఓ మీద మైనస్, హెచ్ ప్లస్ ప్లేస్లో ఈ ఎసిటైల్ గ్రూప్ని రాసామండి మనం. అప్పుడేమవుతుంది, ఇది ఎసిటైల్ గ్రూప్ అండి. ఎసిటైల్, ఇదంతా సాలిసిలిక్ యాసిడ్, ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అని చెప్తూ ఉంటామండి. ఏదండి అది? అది ఒక యాంటీపైరెటిక్. మరి పారాసిటమాల్ అంటే ఏంది అంటే పారాఎసిటామినోఫెన్. ఐబోప్రోఫెన్ అంటే ప్రొపనోయిక్ ఆమ్లం యొక్క డెరివేటివ్స్ ఆఫ్ ప్రొపనోయిక్ డెరివేటివ్స్. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, విచ్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎలక్ట్రికల్ హీటర్. అంటే ఇక్కడ మనము వాటర్ హీటర్ ఉంటుంది కదండి, వాటర్ హీటర్ ఇలా చూస్తుంటాం కదండి, వాటర్ హీటర్. వాటర్ హీటర్ని దేంతో తయారు చేస్తారండి సాధారణంగా అంటే నిక్రోమ్ వైర్, హై రెసిస్టెన్స్, అధిక నిరోధము, హై రెసిస్టెన్స్. అంటే ఇప్పుడు దీని గుండా ఐ అనే కరెంటును పంపించినప్పుడు ఇది తన గుండా ప్రయాణింప చేయదు. అనగా రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్. రెసిస్టెన్స్, దీనికి అధిక నిరోధం ఉండేటట్లుగా చూస్తారు. నిక్రోమ్ అంటే నికెల్, క్రోమియం, అలానే ఐరన్, కొద్దిగా మాంగనీస్ ఉంటుందండి. నిక్రోమ్ వైర్ని మనము వాటర్ హీటర్ల తయారీకి, అనగా విద్యుత్ నిరోధకాల తయారీకి ఉపయోగిస్తారండి. అంటే ఆన్సర్ ఏదండి? నిక్రోమ్.
మరి అదే బల్బు యొక్క ఫిలమెంట్ తయారీకి ఎవరిని ఉపయోగిస్తారండి అంటే టంగ్స్టన్ను తయారు ఉపయోగిస్తారండి టంగ్స్టన్ బల్బు యొక్క ఫిలమెంట్ బల్బు యొక్క ఫిలమెంట్ను అధిక నిరోధం ఉన్నటువంటి టంగ్స్టన్ చే యూస్ చేస్తారు మరి అదే ఫ్యూజ్ వైర్ దేనితో తయారు చేస్తారు అంటే టిన్ ప్లస్ లెడ్ల మిశ్రమం అండి రైట్ ఫ్యూజ్ వైర్ టిన్ ప్లస్ లెడ్ మరి అదే బల్బు ఫిలమెంట్ టంగ్స్టన్ మరి అదే వాటర్ ఎలక్ట్రికల్ హీటర్ అంటే ఇక్కడ వాటర్ హీటర్లో మనం ఎలక్ట్రికల్ హీటర్ ఈ ప్లే ఇలా ఉంటుంది స్పైరల్లో ఆ స్పైరల్ని దేంతో తయారు చేస్తారు అంటే నిక్రోమ్తో తయారు చేస్తారు మరి మీతో చూడండి ఓన్లీ కాపర్ కాపర్ మంచి విద్యుత్ వాహకము రెసిస్టెన్స్ తక్కువ కాబట్టి మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి రెసిస్టెన్స్ తక్కువ ఐరన్ కూడా రెసిస్టెన్స్ తక్కువ నికెల్ రెసిస్టెన్స్ కూడా తక్కువ వాటన్నిటి మిశ్రమం ఉంటుందండి దాదాపుగా నికెల్ క్రోమియం ఐరన్ ప్లస్ మాంగనీస్ నిక్రోమ్ విద్యుత్ నిరోధకాల తయారీలో ఎలక్ట్రికల్ వాటర్ హీటర్ల తయారీలో యూస్ చేస్తూ ఉంటాం అదేవిధంగా మన కరెంటు పొయ్యి అంటారు కదండి కరెంటు పొయ్యిలో ఉండే వైట్ కరెంటు పొయ్యిలో ఉండే ఈ హీటింగ్ ఫిలమెంట్ కూడా దీంతోనే తయారు చేస్తారు నిక్రోమ్తో నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్ నౌ ఇక్కడ లైమ్ వాటర్ బికమ్స్ మిల్కీ డ్యూ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాస్ అంటున్నాడు అండి ఇక్కడ మనకు చూడండి కార్బన్ డైఆక్సైడ్ను మనము వెట్ లైమ్లోకి పంపించామనుకోండి వెట్ లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ వెన్ పంపింగ్ ఇంటూ కాల్షియం వెట్ లైమ్ సొల్యూషన్ తడి సున్నంలోకి పంపిస్తే ఏమవుతుంది డ్యూ టు రియాక్షన్ ఇట్ బికమ్స్ కాల్షియం కార్బోనేట్ అంటే మనకు పాలరాయి అంటే వైట్ కలర్ సొల్యూషన్గా మారుతుందండి వైట్ ఇన్ కలర్ కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ నిర్ధారణ పరీక్ష ఇక్కడ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే కార్బన్ డైఆక్సైడ్ ఒక వాయువు కార్బన్ డైఆక్సైడేనా కాదా అని ఎలా గుర్తుపడతారు అంటే తడి సున్నంలోకి పంపించినప్పుడు తడి సున్నంను తెల్లని పాలవలే మార్చినట్లయితే అది ఖచ్చితంగా కార్బన్ డైఆక్సైడే అని కన్ఫర్మ్ చేస్తాం అంటే ఇది మిల్కీ సొల్యూషన్ ఏర్పడుతుందండి ఇక్కడ నౌ అలానే ఇప్పుడు ఇక్కడ చూడండి హైడ్రోజన్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఎలా చేస్తారు అంటే బర్న్స్ విత్ బ్లూ కలర్ ఫ్లేమ్ అంటే నీలం రంగు మంటతో మండి ఒక ప్రత్యేకమైనటువంటి శబ్దంతో మండి ఆరిపోయే వాయువు పప్ అనే శబ్దాన్ని ఇస్తూ మండి ఆరిపోయే వాయువు హైడ్రోజన్ అండి అంటే నీలం రంగు మంటతో మండి ప్రత్యేకమైన శబ్దంతో మండే వాయువు హైడ్రోజన్ మరి అది ఆక్సిజన్ చూసినట్లయితే రైట్ మండుచున్న అగ్గిపుల్ల దగ్గర తీసుకొస్తే మండుచున్న అగ్గిపుల్ల ఎక్కువ కాంతివంతంగా మండుతూ ఉంటుందండి అనగా మండుచున్న అగ్గిపుల్ల ఎక్కువ ప్రకాశవంతంగా మండితే దానికి గల నిర్ధారణ పరీక్ష ఇది ఎవరికండి ఆక్సిజన్ నిర్ధారణ పరీక్షగా చేస్తూ ఉంటారండి నా ఈ విధంగా అంటే కార్బన్ డైఆక్సైడ్ నిర్ధారణ పరీక్ష వెన్ ఇట్ ఈస్ పాస్డ్ ఇన్ టు ద వెట్ లైమ్ సొల్యూషన్ ద వెట్ లైమ్ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ టర్న్స్ టు మిల్కీ వైట్ సొల్యూషన్ దట్ ఈస్ లైమ్ స్టోన్ కాల్షియం కార్బనేట్ అనగా ఏది మారుస్తుందండి సున్నపు తేటను సున్నపు నీరును తెల్లని పాలవలేగా మార్చేది కార్బన్ డైఆక్సైడ్ నా ఇప్పుడు ఈ నైట్రోజన్ అన్నది మనకు ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ అన్నది ఇక్కడ మనకు N ట్రిపుల్ బాండ్ N గా ఉంటుంది జడ స్వభావాన్ని కలిగి ఉంటుంది మనకు సాధారణంగా ఫిలమెంట్ బల్బులను నింపడానికి ఆర్గాన్ని కానీ నైట్రోజన్ని కానీ యూస్ చేస్తామండి అలానే రేస్ బైక్ కార్ టైర్ల యొక్క టైర్లను నింపడానికి నైట్రోజన్ గ్యాస్ని యూస్ చేస్తాం విమానాల యొక్క టైర్లను నింపడానికి నైట్రోజన్నే యూస్ చేస్తామండి నా ఇది ప్రాణవాయువు అండి ఇదేంటి ప్రాణవాయువు రైట్ నా మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్ చూడండి ఆధునిక ఆవర్తన పట్టికలో ఏ రెండు పీరియడ్లలో 8 మూలకాలను కలిగి ఉంటుంది మనకు ఆవర్తన పట్టిక తెలుసు ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది ఇక్కడ హీలియం తర్వాత లిథియం బెరీలియం బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ నియాన్ తర్వాత సోడియం మెగ్నీషియం అల్యూమినియం సిలికాన్ సల్ఫర్ సిలికాన్ ఫాస్ఫరస్ సల్ఫర్ క్లోరిన్ ఆర్గాన్ అంటే ఇది ఫస్ట్ పీరియడ్ అండి ఫస్ట్ పీరియడ్లో ఏమి ఉన్నాయి 2 మూలకాలు సెకండ్ పీరియడ్లో ఇవి 2 అవి 6 అంటే 8 మూలకాలు థర్డ్ పీరియడ్లో కూడా మళ్ళీ ఏముంటాయి మనకు 8 మూలకాలు అండి మళ్ళీ ఇప్పుడు ఆర్గాన్ పొటాషియం కాల్షియం తర్వాత స్కాండియం టైటానియం వెనేడియం క్రోమియం మాంగనీస్ ఐరన్ కోబాల్ట్ నికెల్ కాపర్ జింక్ తర్వాత మళ్ళీ గాలియం జెర్మేనియం ఇలా వస్తాయి మనకు థర్డ్ పీరియడ్లో మన ఫోర్త్ పీరియడ్లో ఏమి ఉంటాయి 18 మరి ఫిఫ్త్ పీరియడ్లో 18 సిక్స్త్ పీరియడ్లో 32
ఇవి 14 ఎలిమెంట్స్ మళ్ళీ లాంథనైట్లు 514 మొత్తం 32 సెవెంత్ పీరియడ్ మనం ఇన్కంప్లీట్గా చెప్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ 8 ఎలిమెంట్స్ ఎందులో ఉన్నాయి అంటే సెకండ్ కామా 3 అంటే ఆన్సర్ ఏదండి ఏ అని అర్థమవుతుందండి. 3, 4 కాదు ఎందుకంటే 4లో 18 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఫోర్త్ పీరియడ్లో 18, ఫిఫ్త్ పీరియడ్లో మనకు 18 అండి. 1లో ఓన్లీ 1 లేని ఉంటాయి, 2 ఉంటాయి. అంటే ఇక్కడ 2, 3లలో ఇక్కడ ఫస్ట్ పీరియడ్లో 2 మూలకాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పీరియడ్ని ఏమంటారంటే షార్టెస్ట్ పీరియడ్, అతి పొట్టి పీరియడ్ అని పేరు ఫస్ట్ పీరియడ్కి. సెకండ్ కామా థర్డ్లకు పొట్టి పీరియడ్లు షార్ట్ పీరియడ్, పొట్టి పీరియడ్లు. మరి ఫోర్త్ ఫిఫ్త్కి లాంగ్ పీరియడ్స్, పొడుగు పీరియడ్లు అని. సిక్స్త్ పీరియడ్కి లాంగెస్ట్ పీరియడ్ అని, అతి పొడుగు పీరియడ్ అని. ఇంకా సెవెంత్ పీరియడ్కి అసంపూర్ణ పీరియడ్, ఇన్కంప్లీట్ పీరియడ్ అని పేరండి. ఆధునిక ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లు, 18 నిలువు వరుసలు, 18 గ్రూపులు ఉన్నాయి అని చెప్తూ ఉంటాం. నా మోడ్ నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇక్కడ చూడండి. నా ఫర్ ఏ గుడ్ ఫ్యూయల్, ఫర్ ఏ గుడ్ ఫ్యూయల్ ద పర్సంటేజ్ ఆఫ్ మాయిశ్చర్ కంటెంట్ షుడ్ బి లో. ఖచ్చితంగా ఎలా ఉండాలండి, తక్కువగా ఉండాలి. అంటే తేమ యొక్క శాతం తక్కువగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ 3 పేపర్లు ఉన్నాయండి. ఇప్పుడు ఒక మూడు పేపర్లను తీసుకున్నాం. ఒక పేపర్ని వాటర్లో ముంచి తీసాం, ఇంకొక పేపర్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచాం, ఇంకొక పేపర్ని పెట్రోల్లో ముంచి తీసామండి. దేనిని ముట్టిస్తే అతివేగంగా మంటలు అంటుకుంటుందండి, ఇందులు. అంటే జ్వలన ఉష్ణోగ్రత, ఇగ్నైటబుల్ టెంపరేచర్ తగ్గించబడింది. ఎవరిని కలపడం వల్ల? పెట్రోల్ కలపడం వల్ల. అదే ఇప్పుడు ఇగ్నైట్, ఇప్పుడు ఈ తడి పేపర్ కాలడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే జ్వలన ఉష్ణోగ్రత పెంచబడుతుంది. అంటే తేమ పెరిగితే జ్వలన ఉష్ణోగ్రత, ఇగ్నైటబుల్ టెంపరేచర్ ఇంక్రీజ్గా అవుతూ ఉంటుంది. అనగా తేమ శాతం పెరిగితే దాని యొక్క రైట్ ఏమవుతుంది, ద పర్సంటేజ్ ఆఫ్ మాయిశ్చర్ షుడ్ బి లో, దెన్ ఓన్లీ వీస్ ఏ గుడ్ ఫ్యూయల్. ఇప్పుడు కట్టెలు ఉన్నాయండి, ఏది త్వరగా మండుతుంది? పెట్రోల్లో ముంచి తీసిందా, నార్మల్గా ఉన్నదా, వాటర్లో ముంచి తీసిందా? చూడండి, అంటే పెట్రోల్లో ముంచి తీసింది ఎక్కువగా మండుతుంది, మరి తర్వాత నార్మల్ది, తర్వాత పచ్చి కట్టి వెట్గా ఉన్నది. దాని యొక్క ఇగ్నైటబుల్ టెంపరేచర్ పెంచబడుతుందండి, ఎక్కువ టైం ముట్టించాల్సి వస్తుందండి మనం ఆ విధంగా. రైట్, నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఎమాంగ్ ద ఫాలోయింగ్, అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి మూలకం. రుణ విద్యుత్ ఆత్మకత అంటే ఎలక్ట్రాన్లను తన వైపు ఆకర్షించే లక్షణం. పుల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువార్డ్స్ ఇట్ సెల్ఫ్, టువార్డ్స్ ఇట్ సెల్ఫ్ అంటే ఎలక్ట్రాన్లను తన వైపు ఆకర్షించే లక్షణాన్ని రుణ విద్యుదాత్మకత అంటారు. ఎవరు సాధారణంగా ఎలక్ట్రాన్ తన వైపు ఆకర్షిస్తారు అంటే నాన్ మెటల్స్, అలోహాలు. హైయెస్ట్ ఎలక్ట్రో నెగటివిటీ ఎలిమెంట్ ఈస్ ఫ్లోరిన్, అన్నిటికన్నా ఎక్కువ ఎవరికండి? ఫ్లోరిన్. తర్వాత ఆక్సిజన్, నైట్రోజన్ ఇస్ ఈక్వల్ టు క్లోరిన్ అలా రాసుకుంటూ పోతూ ఉంటే కార్బన్, అలా రాస్తే హైడ్రోజన్, దెన్ సోడియం, అలా ముందుకెళ్తుంటుంది. లాస్ట్కి ఫ్రాన్షియం. లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ ఫ్రాన్షియం, హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ ఫ్లోరిన్. ద వాల్యూ ఈస్ 4.0, హియర్ 3.5, 3, 2.5, హైడ్రోజన్ 2.1. ఇవి అంతకన్నా తక్కువగా ఉంటాయండి. అంటే ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ తగ్గే క్రమం అండి ఇదంతా. డిక్రీజింగ్ ఆర్డర్, హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ గోస్ టు ఫ్లోరిన్. ఇక్కడ ఏమంటారు, ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్, అన్నిటికన్నా దేనికి ఎక్కువనండి? ఫ్లోరిన్. అంటే ఇక అందుకే మన ఇది సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్గా చెప్తూ ఉంటామండి, ఫ్లోరిన్. నౌ హైయెస్ట్ అంటే పుల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువార్డ్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ఎస్ ఎలక్ట్రో నెగటివిటీ, ఎలక్ట్రాన్ తన వైపు ఆకర్షించే లక్షణానికి రుణ విద్యుదాత్మకత అని పేరు. నా మోడ్ నెక్స్ట్ క్వశ్చన్ సార్, బాక్సైట్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, క్రింది వాణిలో బాక్సైట్ యొక్క ఖనిజ ముడి ధాతువు ఏది అంటున్నాడండి. బాక్సైట్, ఇలా మనం అల్యూమినియం యొక్క మినరల్స్ చూసినట్లయితే ఫస్ట్ బాక్సైట్ Al2O3, అలానే కోరండమ్, ఇది బాక్సైట్, బాక్సైట్, కోరండమ్, కోరండమ్, అలానే క్రయోలైట్, క్రయోలైట్. ఇవన్నీ అల్యూమినియం యొక్క మినరల్స్, అల్యూమినియం యొక్క ఖనిజాలు. అంటే భూమిలో అల్యూమినియం బాక్సైట్ రూపంలో, కోరండమ్ రూపంలో, క్రయోలైట్ రూపంలో, అలానే ఫెల్డ్ స్పార్ అంటే బంకమన్ను రూపంలో దొరుకుతుందండి. మరి వీటన్నిటిలోకి అల్యూమినియంను సంగ్రహించవచ్చు, బట్ ఈజీ, లో ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, లాభదాయకంగా తక్కువ ఖర్చుతో ఏ ఖనిజము నుండి తీయవచ్చు అంటే బాక్సైట్ నుండి తీయవచ్చు. కాబట్టి దానిని అల్యూమినియం యొక్క ధాతువు అంటారు, ఓర్ ఆఫ్ ది
మెటల్ అంటారండి. అంటే ఫ్రమ్ విచ్ మినరల్, దీస్ ఆర్ ఆల్ ద అల్యూమినియం మినరల్స్, ఫ్రమ్ విచ్ మినరల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఈజ్ ఈజీ కమ్ అ లో ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, వీ సే దాట్ మినరల్ ఈజ్ కాల్డ్ ఎస్ ఓర్ ఆఫ్ దాట్ మెటల్. అల్యూమినియం మినరల్స్ ఇవన్నీ, బట్ అల్యూమినియం ఓర్ ఈజ్ బాక్సైట్ ఓన్లీ. వీ అంటే ఇవన్నీ అల్యూమినియం యొక్క ఖనిజాలు. కానీ ఏ ఖనిజము నుండి మనం సులభంగా లోహాన్ని సంగ్రహించగలుగుతామో, తక్కువ ఖర్చుతో లాభదాయకంగా లోహాన్ని సంగ్రహించగలుగుతామో, ఆ ఖనిజాన్ని ఆ లోహం యొక్క ధాతువు అంటారు. అల్యూమినియం యొక్క ధాతువు బాక్సైట్ అండి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏదండి? అల్యూమినియం. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ముడి ధాతువు అన్నాడు. అంటే ఇక్కడ ఇవన్నీ అల్యూమినియం యొక్క ఖనిజాలు అండి, మినరల్స్ ఖనిజాలు. ఇప్పుడు మనకు ధాతువులన్నీ ఖనిజాలు అవుతాయి, కానీ ఖనిజాలన్నీ ధాతువులు కాదు. ఇప్పుడు చూడండి, అల్యూమినియం యొక్క ఖనిజాలు 4 అండి. అల్యూమినియం ఖనిజాలు ఈ 4 అండి. వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ అల్యూమినియం ఫ్రమ్ దిస్ ఆల్ ద రా మెటీరియల్స్ మినరల్స్, బట్ ఈజీ ప్రొసీజర్ ఈజ్ ఫ్రమ్ బాక్సైట్ ఓన్లీ. దట్స్ వై అల్యూమినియం ఓర్ ఈజ్ బాక్సైట్. రిమైనింగ్ దీస్ 4 ఆర్ కాల్డ్లెస్ రైట్స్. నౌ ఇవన్నీ ఏంటి మనకు? అల్యూమినియం మినరల్స్, అల్యూమినియం మినరల్స్, బట్ ఆల్ ఆర్ అల్యూమినియం మినరల్స్, బట్ బాక్సైట్ ఈస్ ద అల్యూమినియం ఓర్ రైట్. ఆల్ ఓర్స్ ఆర్ బిలాంగ్స్ టు మినరల్స్, బట్ ఆల్ మినరల్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఓర్స్. నౌ ఇది మనకు గ్రాండ్ టెస్ట్ నంబర్ 16. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. Hi students, welcome to IACE online classes. This is Vijay sir. In this particular video, RRC group D grand test number 16 ki sambandhinchinatvanti biology questions yokka bilingual video explanation chuddam. So here comes your first question. Modati prashna, which organism is used for vermicomposting? Which organism is used for vermicomposting? వర్మి కంపోస్టింగ్ కోసం ఏ జీవి ఉపయోగించబడుతుంది? ఏ స్పీషిస్ ఆఫ్ ఎర్త్ వామ్, వానపాము యొక్క జాతులు, బి అమీబా, సి ఫ్రాగ్, కప్ప, డి బల్లి లిజర్డ్. సో ఇక్కడ మనం తీసుకుంటే ఏ ఆర్గానిజమ్స్ను వర్మి కంపోస్ట్ కోసం ఉపయోగిస్తున్నాం? సో నో డౌట్ వర్మి కంపోస్ట్ యొక్క ఉత్పత్తిలో ఉపయోగించే జాతులు వానపాము యొక్క జాతులు, స్పీషిస్ ఆఫ్ ఎర్త్ వామ్. ఓకే, సో దిస్ ఎర్త్ వామ్ కెన్ డగ్ ద సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ ద సాయిల్ అండ్ హెల్ప్స్ టు యాడ్ మినరల్స్ ఆర్ న్యూట్రియంట్స్ టు ద సాయిల్. సో ఇక్కడ ప్రత్యేకించి సూపర్ఫిషియల్ లేయర్స్లో, సాయిల్ యొక్క ఉపరితలంలో ఉంటూ చనిపోయినటువంటి జంతు వృక్ష కళేబరాలకు సంబంధించిన పదార్థాల యొక్క రీసైక్లింగ్లో కూడా ఇది ప్రత్యేకించి సహాయపడుతుంది. సో దట్ ఇట్ కెన్ ఎన్రిచ్ ద న్యూట్రియంట్ క్వాలిటీ ఆఫ్ ద సాయిల్. మరి సేమ్ ప్రాసెస్ని మనం ఏం చేస్తాం? సో వర్మి కంపోస్టింగ్లో యూస్ చేస్తాం. ఓకే, సో వీ విల్ అలౌ దీస్ ఎర్త్ వామ్స్ టు గ్రో ఆన్ ద వేస్ట్ వాట్ వీ హ్యావ్ ప్లేస్డ్. సో మనం ఏదైతే చెత్తను కలెక్ట్ చేస్తున్నామో దానిపైన ఒక లేయర్ లాగా ఈ యొక్క వానపాములు నుంచినప్పుడు, సో దే విల్ కన్వర్ట్ దట్ ఇన్ టు స్పెషలైజ్డ్ ఫర్టిలైజర్, ఒక ప్రత్యేకమైనటువంటి ఎరువుగా మారుస్తాయి. ఆ ప్రాసెస్ని మనము వర్మి కంపోస్ట్ అని పిలుస్తారు. ఓకే, అండ్ రిమెంబర్ ఎర్త్ వామ్ బిలాంగ్స్ టు ద ఫైలం అనిలిడా. సో వానపాము ఏ వర్గానికి చెందినటువంటి జంతువు అంటే అనిలిడా వర్గానికి చెందినటువంటి జంతువు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్లడ్ గ్రూప్స్ మే బీ ప్రజెంట్ ఇన్ ద చిల్డ్రన్ ఆఫ్ ఏ కపుల్ హ్యావింగ్ బ్లడ్ గ్రూప్స్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ? సో ఏ కపుల్ హ్యావింగ్ బ్లడ్ గ్రూప్స్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ, సో ఇఫ్ దే గివ్ బర్త్ టు చిల్డ్రన్ అండ్ వాట్ ఈస్ ద బ్లడ్ గ్రూప్ దట్ ఈస్ సీన్ ఇన్ ద చిల్డ్రన్? సో రక్త సమూహాలు వరుసగా ఏ మరియు బి కలిగి ఉన్న జంటకు పుట్టిన పిల్లలలో ఈ క్రింది రక్త సమూహాలలో ఏది ఉండవచ్చు? సో మనకిక్కడ రక్త సమూహాలకు సంబంధించి ఇచ్చినప్పుడు, సో ద జీన్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ బ్లడ్ గ్రూప్స్ ఈజ్ ఐ. రక్త వర్గాలకు సంబంధించిన జన్యువు ఏంటండి? ఐ. ఇది తన లక్షణాన్ని ఏం చేస్తుంది అనుకున్నాం? సో ఇట్ షోస్ ఇట్స్ క్యారెక్టర్ ఇన్ 3 ఫార్మ్స్. వన్ ఈజ్ ఐఏ, అనదర్ వన్ ఈజ్ ఐబి, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ I0. ఓకే, సో ద పర్సన్ విత్ ఏ బ్లడ్ గ్రూప్ విల్ హ్యావ్ ద జెనెటిక్ కాన్ఫిగరేషన్ లైక్ ఐఏఏ, ఐఏఐఏ, ఆర్ IAI0. హోమోజైగ స్టేట్ అయితేనేమో ఐఏఐఏ, హెటిరోజైగ స్టేట్ మీన్స్ IAI0.
So what is samayugmajamu vishamayugmajamu? Homozygous state and heterozygous state. Samayugmajamu, homozygous means the organism which can produce only a single type of gametes. Oke rakamaina bija kanalanu tayaru chesthe homozygous antam. Veru veru bija kanalanu roopondisthe heterozygous antam. To understand this, if you take females and males in the human beings, males composition is XY, female is XX. Okay na? పురుషులలో ఎక్స్ వై ఉంటుంది, స్త్రీలలో ఎక్స్ ఎక్స్ ఉంటుంది. మరి ఇక్కడ తీసుకుంటే ఎల్లప్పుడూ స్త్రీలు ఉత్పత్తి చేసేటటువంటి అండాలు కేవలము ఎక్స్ క్రోమోజోమును మాత్రమే కలిగి ఉంటాయి. బట్ వేర్ యాజ్ ద ఫీమేల్ కెన్ మేల్ కెన్ ప్రొడ్యూస్ స్పర్మ్స్ విత్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్, సమ్ స్పర్మ్స్ విత్ ఎక్స్ క్రోమోజోమ్ అండ్ సమ్ స్పర్మ్స్ విత్ వై క్రోమోజోమ్. కొన్నేమో కొన్ని శుక్రకణాలు ఎక్స్ క్రోమోజోమ్ తయారైతే మరికొన్ని శుక్రకణాలు వై క్రోమోజోమ్తో తయారవుతాయి. సో ఇక్కడ ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నటువంటి శుక్రకణము ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్నటువంటి అండముతో కలిసినప్పుడు ఎక్స్ ఎక్స్ ఫీమేల్ బర్న్ అవుతుంది. అదే ఎక్స్ క్రోమోజోమ్స్తో ఉన్నటువంటి అండంతో వై క్రోమోజోమ్స్ ఉన్నటువంటి శుక్రకణం కలిసినప్పుడు ఎక్స్ వై పురుష జీవి అంటే ఫీమేల్ బేబీ బర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మేల్స్ని విషమయుగ్మజాలు, స్త్రీలను సమయుగ్మజాలు, హోమోజైగస్ అండ్ హెటిరోజైగస్. ఓకే, సో సేమ్ వే హియర్ homozygous state of the blood group A is IA, whereas the heterozygous state is vishamayugmaja sthiti enti ante IA, I0. Then if you take blood group B will have the configuration IB, IB, or in the heterozygous state IB, I0, vishamayugmaja sthitilo IB, I0 kaligi untadi. Then if you take AB blood group, so it is only one form, only homozygous, that is IA, IB. Then if you take O blood group, this is also I0, I0. Clear? So this is the way of representation of various types of blood groups. ఇలా మనం బ్లడ్ గ్రూప్స్ని రిప్రజెంట్ చేస్తాం. మరి దీన్ని బేస్ చేసుకొని పేరెంట్స్ యొక్క బ్లడ్ గ్రూప్స్ ఏమున్నాయి? బ్లడ్ గ్రూప్ ఏ ఒక పేరెంట్దైతే మరొక పేరెంట్ది బ్లడ్ గ్రూప్ బి. ఓకేనా? మరి బ్లడ్ గ్రూప్ ఏ యొక్క రిప్రజెంటేషను హోమోజైగస్ స్టేట్ అంటే మనకి క్వశ్చన్లో పర్టికులర్గా అది హోమోజైగస్ హెట్రోజైగస్ అనేది మెన్షన్ చేయలేదు. సో దట్స్ వై వీ హ్యావ్ టు కన్సిడర్ దట్ బోత్ పేరెంట్స్ ఆర్ హోమోజైగస్. ఓకే, నౌ వీ విల్ టేక్ ఐఏఐఏ. హియర్ ఆల్సో ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ఫీమేల్ ఈజ్ ఐబిఐబి. సిన్ టేక్ దిస్ ఈజ్ ఫాదర్ అండ్ మదర్. ఓకే, నౌ ఫ్రమ్ దిస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ గ్యామెట్, దట్ ఈజ్ ఐఏ. అండ్ హియర్ ఆల్సో there is a chance to get only one type of gamete, that is IB. Now both fuse together, so results in the formation of a blood group called AB. So we irrigate puttetatvanti pillalo kachithanga ee rakta vargam raavadaniki avakasam undi ante AB rakta vargam. Okay, so now let us take the options. A, option A, A and B. Option B, A comma B and AB. Option C, A comma B comma AB and O. And option D, only AB. So answer is only AB. Okay, so only AB is the right answer for the question. So this is the way you have to solve these kind of questions. Manamu ala prashnalu ichinappudu ee vidhanga vesukoni ichinatvanti danni base chesukoni ikkada options nu base chesukoni kuda manamu ee okka workout chesinappudu then we will get a correct answer for the question. Clear? Next, biotechnology is use of microorganisms in industrial process, పారిశ్రామిక ప్రక్రియలో సూక్ష్మజీవుల వాడకం, డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ మెడిసిన్ అప్లికేషన్, వైద్య అనువర్తనానికి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, యూజ్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్, జన్యు ఇంజనీరింగ్ యొక్క వాడకము, టెక్నాలజీ యూజ్డ్ ఇన్ బయాలజీ, జీవశాస్త్రంలో ఉపయోగించే సాంకేతికత. సో బయోటెక్నాలజీ, సో యూటిలైజేషన్ ఆర్ అప్లికేషన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బయాలజీ. ఓకేనా? జీవశాస్త్రంలో టెక్నాలజీని మనం ఉపయోగించినప్పుడు దాన్ని ఏమంటాము? బయోటెక్నాలజీ అని పిలుస్తారు. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ డి, టెక్నాలజీ యూజ్డ్ ఇన్ బయాలజీ. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ప్లాంట్స్ గివ్ అవుట్ డ్యూరింగ్ డే అండ్ టేక్ ఇన్ డ్యూరింగ్ నైట్. ప్లాంట్స్ గివ్ అవుట్ డ్యూరింగ్ డే అండ్ టేక్ ఇన్ డ్యూరింగ్ నైట్. మొక్కలు పగటిపూట ఇస్తూ మరి రాత్రి సమయంలో తీసుకునేది. ఓకే, ఏ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్, ఆక్సిజన్ మరియు నత్రజని. బి ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్, ఆక్సిజన్ మరియు ఆక్సిజన్. సి కార్బన్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్. డి కార్బన్ డయాక్సైడ్
అండ్ నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ మరియు నత్రజని. సో డ్యూరింగ్ డే టైమ్ వాట్ దే గివ్ అండ్ డ్యూరింగ్ నైట్ టైమ్ వాట్ దే టేక్. సో పగటి సమయం తీసుకుంటే, సిన్స్ దేర్ ఈజ్ అవైలబిలిటీ ఆఫ్ సన్లైట్, పగటి సమయం అంతా కూడా సూర్యరశ్మి లభ్యం అవడం ద్వారా మొక్కలు ఏం చేస్తాయి, కిరణజన్య సంయోగ క్రియను జరుపుతాయి. సో ప్లాంట్స్ పర్ఫామ్ ఫోటోసింథసిస్. సో డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ద గ్యాస్ విచ్ ఈజ్ లిబరేటెడ్ ఈజ్ ఆక్సిజన్. ఓకే, ద గ్యాస్ విచ్ ఈజ్ లిబరేటెడ్ ఈజ్ ఆక్సిజన్. మరి డ్యూరింగ్ నైట్ టైం, సో డ్యూరింగ్ నైట్ టైం దే పర్ఫామ్ రెస్పిరేషన్. సో రెస్పిరేషన్ మీన్స్ దే రిక్వైర్ ఆక్సిజన్ అండ్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్. సో డ్యూరింగ్ డే టైమ్ బై టేకింగ్ కార్బన్ డైఆక్సైడ్ దే రిలీజ్ ఆక్సిజన్, అండ్ డ్యూరింగ్ నైట్ టైమ్ బై టేకింగ్ ఆక్సిజన్ దే రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్. సో కాబట్టి ఇక్కడ పగటి సమయంలో ఆక్సిజన్ను బయటకు పంపిస్తాయి, రాత్రి సమయంలో ఆక్సిజన్ను తీసుకుంటాయి. ఎందుకని, మొక్కలలో కూడా మనలాగానే శ్వాస ప్రక్రియ అనేటటువంటిది రాత్రి సమయంలో ఉంటుంది. అంటే శ్వాసక్రియ అనేది మొత్తం ఏ టైంలోనే జరుగుతుంది, కానీ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే డే టైం అంతా సన్లైట్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ని ఇంక్రీజ్ చేసుకొని రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఏం చేస్తాయి, డిక్రీజ్ చేసుకుంటాయి. ఓకే, కానీ నైట్ టైంకి వచ్చేటప్పటికి ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇంక్రీజెస్ అండ్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ డిక్రీజెస్. సో హియర్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ బి, ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్. సో దే గివ్ అవుట్ ఆక్సిజన్ డ్యూరింగ్ డే టైమ్ అండ్ దే టేక్ ఇన్ ఆక్సిజన్ డ్యూరింగ్ నైట్ టైం. క్లియర్? నెక్స్ట్, వాట్ ఈజ్ వైరోథెరపీ? వైరోథెరపీ అంటే ఏమిటి? ఇట్ ఈజ్ ఎ థెరపీ టు ట్రీట్ వైరల్ ఇన్ఫెక్షన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఇది మానవులలో వైరల్ సంక్రమణకు చేసే చికిత్స. బి, ఇట్ ఈజ్ ఎ ట్రీట్మెంట్ యూజింగ్ బయోటెక్నాలజీ టు కన్వర్ట్ వైరసెస్ ఇన్ టు థెరపాటిక్ ఏజెంట్స్ బై రీప్రోగ్రామింగ్ వైరసెస్ టు ట్రీట్ డిసీజెస్. బయోటెక్నాలజీని ఉపయోగించి పునః సంయోజక ప్రక్రియ ద్వారా వైరస్లోని వైరస్లను చికిత్స కారకాలుగా మార్చి వ్యాధులను నయము చేయడం. వైరస్ని ఏం చేస్తున్నాం, థెరపాటిక్ ఏజెంట్స్గా కన్వర్ట్ చేస్తున్నాం బై యూజింగ్ బయోటెక్నాలజీ. ఓకే, ఇక సి తీసుకుంటే, దేర్ ఆర్ టూ మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ వైరోథెరపీ, యాంటీ క్యాన్సర్ ఆంకైలోటిక్ వైరసెస్ అండ్ వైరల్ ఇమ్యూనోథెరపీ. సో వైరోథెరపీలో యాంటీ క్యాన్సర్ ఆంటోలైటిక్ వైరస్లు మరియు వైరల్ ఇమ్యూనోథెరపీ యొక్క రెండు ప్రధాన శాఖలు ఉన్నాయి. డి, ఇట్ ఈజ్ యాక్చువల్లీ యూజ్డ్ టు చేంజ్ హార్మ్ఫుల్ వర్సెస్ ఇంటూ యూస్ఫుల్ వన్. హానికరమైన పదార్థాలను ఉపయోగకరమైనదిగా మార్చడానికి ఇది వాస్తవానికి ఉపయోగించబడుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ వైరోథెరపీ మీన్స్ ఇట్ ఈజ్ ద థెరపీ విచ్ ఈజ్ యూజ్డ్ బై కన్వర్టింగ్ ద వైరసెస్ ఇన్ టు థెరపాటిక్ ఏజెంట్స్. సో బయోటెక్నాలజీని ఉపయోగించి వైరస్లను ఏం చేస్తున్నాం, వివిధ రకాల వ్యాధులను నయము చేయగలిగినటువంటి ప్రత్యేక కారకాలుగా మార్చి వినియోగించుకునే విధానాన్ని మనం ఏమంటాము, వైరోథెరపీ. సో హియర్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ బి, ఇట్ ఈజ్ ఎ ట్రీట్మెంట్ యూజింగ్ బయోటెక్నాలజీ టు కన్వర్ట్ వైరసెస్ ఇన్ టు థెరపాటిక్ ఏజెంట్స్ బై రీప్రోగ్రామింగ్ వైరసెస్ టు ట్రీట్ డిసీజెస్. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. నెక్స్ట్, ద ప్లసెంటేషన్ ఇన్ పీఈజ్. ద ప్లసెంటేషన్ ఇన్ పీఈజ్ ఏ, పెరైటల్, బి ఆక్సైల్, సి మార్జినల్, డి బేసల్. సో పెరైటల్, ఆక్సైల్, మార్జినల్ అండ్ బేసల్. సో బఠానీలో కనిపించే జరాయువు. సో ఇక్కడ జరాయువు అంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్సైడ్ ద ఓవరీ. సో దిస్ ఈజ్ కాల్డ్ కార్పెల్ విచ్ కంటైన్స్ 3 పార్ట్స్, ఓవరీ, స్టైల్, స్టిగ్మా. అండాశయము, కీలము, కీలాగ్రము ఉంటాయి. సో ఇందులో మనకేముంటాయి, అండాలు ఉంటాయి. సో ఈ అండాల యొక్క అమరికను, ద అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్సైడ్ ద ఓవరీ ఈజ్ కాల్డ్ వాట్మా, ప్లసెంటేషన్. దాన్నే మనము ప్లసెంటేషన్ అంటాం. మరి ఈ ప్లసెంటేషన్ ప్రక్రియ బఠానీలో ఏది ఉంటుందంటే, సో రిమెంబర్ బఠానీ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఫ్యాబేసీ. ఓకేనా? సో ఈ యొక్క ఫ్యాబేసీ కుటుంబపు మొక్కలలో ప్రత్యేకించి మనకు కనబడేటటువంటి లక్షణము ఏంటి అంటే మార్జినల్ ప్లసెంటేషన్. ఓకే, మార్జినల్ ప్లసెంటేషన్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్
సి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రైమరీ ఎక్స్క్రిటరీ రూట్ ఫర్ ద వాటర్ సాల్యుబుల్ విటమిన్స్? వాట్ ఈస్ ద ప్రైమరీ ఎక్స్క్రిటరీ రూట్ ఫర్ ద వాటర్ సాల్యుబుల్ విటమిన్స్? నీటిలో కరిగే విటమిన్ల యొక్క ప్రాథమిక విసర్జన మార్గం ఏమిటి అంటున్నాడు. సో జనరల్గా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ ఎక్స్క్రీటెడ్ త్రూ యూరిన్. సో మూత్రము ద్వారా ఏమవుతాయి, నీటిలో కరిగే విటమిన్లు బయటకు పంపించబడతాయి. మనం బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు కూడా మా నెక్స్ట్ డే ఏమవుతుంది, యూరినేషన్ బాగా ఎల్లో కలర్లో వస్తుంది అన్నమాట. అలా యూరిన్ ద్వారా పోతుంది. దెన్ వేర్ ఈజ్ యూరిన్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఫార్మ్డ్? సో యూరిన్ యొక్క ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది, మూత్రపిండాలలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయాలి. సో ఏ బైల్ పిత్తము, బి కిడ్నీ మూత్రపిండాలు, సి ఇంటెస్టైన్ ప్రేగులు, డి దిస్ ఈజ్ పరిస్పిరేషన్ అంటే చెమట ఉత్పత్తి. నౌ నీటిలో కరిగే విటమిన్ల యొక్క ప్రాథమిక విసర్జన మార్గము అనేటటువంటిది రిలేటెడ్ టు ద కిడ్నీస్, మూత్రపిండాలు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. క్లియర్? బికాస్ త్రూ యూరిన్ దీస్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ ఎక్స్క్రీటెడ్. దెన్ ఇఫ్ యూ టేక్ ద బైల్, బైల్ ఈజ్ నథింగ్ బట్ ద జ్యూస్, డైజెస్టివ్ జ్యూస్ ప్రొడ్యూస్డ్ బై ద లివర్. ఓకే, దెన్ ఇంటెస్టైన్ యూనో ద పేగులు అంటాం. ఓకే, దెన్ ద చెమట అంటే ఇక్కడ అర్థము అధికంగా ఉన్న నీరు లవణాలు ఏమవుతాయి, చెమట రూపంలో బయటకు తీసుకొస్తుంది చర్మం విత్ ద హెల్ప్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్. చెమట గ్రంథుల ద్వారా లేదా స్వేద గ్రంథుల సహాయంతో ఏం చేస్తుంది, అధికంగా ఉన్నటువంటి నీటిని లవణాలను చెమట రూపంలోకి మార్చి బయటకు పంపించే ప్రక్రియ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోఫోబియా ఈజ్ కాజ్డ్ బై, హైడ్రోఫోబియా దీనివల్ల వస్తుంది. ఏ అక్యూట్ వైరస్, బి బ్యాక్టీరియా, సి ర్యాబిస్ వైరస్, డి వారియోలా వైరస్. సో అక్యూట్ వైరస్, అక్యూట్ వైరస్, బ్యాక్టీరియా, ర్యాబిస్ వైరస్, వారియోలా వైరస్. హైడ్రోఫోబియా అంటే నీటిని చూసి భయపడడం. సో దిస్ హైడ్రోఫోబియా ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ర్యాబిస్ వైరస్ ఇన్ఫెక్షన్. సో ఎప్పుడైతే యొక్క ర్యాబిస్ వైరస్ ఇన్ఫెక్షన్ జరిగిందో, డాగ్స్లో ముఖ్యంగా కుక్కలలో నీళ్లు తాగకుండా నీళ్లను చూస్తే భయపడడం అనే ప్రక్రియ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ద హైడ్రోఫోబియా ఈజ్ రిలేటెడ్ టు వాట్ మా ర్యాబిస్ వైరస్, ర్యాబిస్ వైరస్. క్లియర్? నెక్స్ట్, ద ఇంక్రీజ్ ఇన్ ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ వాజ్ డ్యూ టు, ద ఇంక్రీజ్ ఇన్ ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ వాజ్ డ్యూ టు, నూనె విత్తనాల ఉత్పత్తి పెరగడం దీనికి కారణం అంటున్నాడు. సో నూనె విత్తనాల యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం ప్రత్యేకంగా ప్రారంభమైనటువంటి విప్లవాన్ని ఏమంటున్నాం, ఎల్లో రెవల్యూషన్, పసుపు విప్లవం. సో క్లియర్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఎల్లో రెవల్యూషన్. క్లియర్? నెక్స్ట్, who was the first scientist to use an instrument for biological studies in 1665? Who was the first scientist to use an instrument for biological studies in 1665? 1665 లో జీవ అధ్యయనాల కోసం ఒక పరికరాన్ని ఉపయోగించిన మొదటి శాస్త్రవేత్త ఎవరు అంటున్నాడు. ఓకే, సో ఒక పరికరాన్ని ఉపయోగించినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బికాస్ ఇన్ ద ఇయర్ 1665 రాబర్ట్ హుక్ డిస్కవర్డ్ సెల్. సో ఇన్ ద కార్క్ టిష్యూ ఆఫ్ ద ఓక్ ట్రీ, కార్క్ టిష్యూ ఆఫ్ ద ఓక్ ట్రీ, ఓక్ చెట్టు యొక్క బెరడులో ఉన్నటువంటి బెండు కణాలను పరిశీలించి మొట్టమొదటిగా కణాన్ని గుర్తించాడు. అండ్ రిమెంబర్ ఇన్ లాటిన్ వర్డ్స్ సెల్ మీన్స్ లిటిల్ రూమ్, చిన్న గది. ఓకేనా? సో లాటిన్ భాషలో సెల్ అంటే అర్థం ఏంటి, చిన్న గది. క్లియర్? సో దట్ ఈస్ అబౌట్ దిస్. అండ్ ఇఫ్ యూ టేక్ ద రిమైనింగ్ ఆప్షన్స్, ష్వాన్ జంతు కణాలను అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త, ష్లీడన్ వృక్ష కణాలను అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త. ఓకే, దట్స్ ఆల్, థ్యాంక్ యూ.